వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిన్న బెంగళూరులో హనుమంత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు. ఉదయం నుంచి హనుమంత్ ను విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కూతురు వీడియోలపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్ హనుమంత్. దీంతో ప్రణీత్ తో పాటు మరొక ముగ్గురిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. నిన్న బెంగళూరులో హనుమంత్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఉదయం నుంచి కూడా హనుమంత్ ను విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తండ్రి కూతురు వీడియోపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. దీంతో ప్రణీత్ తో పాటు మరొక ముగ్గురుపై కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంత్ ను కొద్దిసేపటి క్రితమే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు నాంపల్లి కోర్టు హాజరుపరచడం జరిగింది. నిన్న బెంగళూరులో ప్రణీత్ హనుమంత్ ని పోలీసులు అదుపులో తీసుకుని హైదరాబాద్ తీసుకువచ్చారు. బెంగళూరులో ట్రాన్సిట్ వారెంట్ వేసి ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రణీత్ ని విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజు, సాయి ఆదినారాయణ కూడా వాళ్ళపై ఆ ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బిఎన్ఎస్ యాక్ట్ 67B, ఐటీ యాక్ట్, ఫోక్స్ యాక్ట్ అంటే చిన్నపిల్లల మీద అబ్యూజ్ చేసి చిన్నపిల్లలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఫోక్స్ యాక్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టు ప్రణీత్ హనుమంత్ ను అరెస్ట్ చేసి అతను రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, అశుభకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అయితే రమేష్ ఇట్లా ఉదయం నుంచి కూడా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విచారణలో భాగంగా అసలు ప్రణీత్ ఏం చెప్తున్నాడు? సో ప్రణీత్ చూసినట్టయితే ఈ వీడియోకి సంబంధించి ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఒక చర్చ పెట్టి ఆ తండ్రి కూతురు సంబంధించిన వీడియో పైన చర్చ పెట్టి ఒక ముగ్గురు యూట్యూబర్లు అందరూ లైవ్ లో పెట్టి లైవ్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు పెట్టారు. అయితే వీటన్నిటి మీద కూడా ఆ పోలీసు పూర్తి స్థాయిలో విచారించారు. అయితే తనకున్న ఇమేజ్ కావచ్చు, తన ఫాలోవర్స్ పెంచుకోవడానికి తాను ఈ దీనిపైన చర్చ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అయితే తన యూట్యూబ్ లో ఉన్న వ్యూవర్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో వ్యూవర్స్ ని పెంచుకోవడానికి తాను ఈ విధంగా చర్చ పెట్టి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశానని చెప్పి కూడా ప్రణీత్ అటు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇంకా పూర్తి స్థాయిలో విచారిస్తాం, అందుకోసం ఆ ప్రణీత్ను తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కస్టడీ పిటిషన్ చేస్తామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారు. అండ్ ప్రణీత్ తో పాటు మరొక ముగ్గురుపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించి వారి భాగస్వామ్యం ఎంతవరకు ఉంది? వారిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందా? ఆ ముగ్గురు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముగ్గురు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజు, సాయి ఆదినారాయణ ఈ ముగ్గురుతో పాటు ప్రణీత్ మొత్తం నలుగురు పైన కేసు పెట్టారు. ప్రణీత్ అటు విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుంటే బెంగళూరులో అటు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఆ చాటింగ్ లో, అది లైవ్ చాటింగ్ లో ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడం, తర్వాత వెకిలీ చేస్తూ చేయడం, తర్వాత అధ్యక్షులను వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారు. అంతేకాదు సాయి ప్రణీత్ కు సపోర్ట్ గా మాట్లాడు ఈ ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ ముగ్గురు పైన కూడా కేసు పెట్టాలని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీంట్లో ముగ్గురు, ఆ ముగ్గురు అయితే ఎవరున్నారో ఆ ముగ్గురు కోసం కూడా పట్టుకుంటాం, వాళ్ళని కూడా విచారిస్తాం, వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్లా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.